ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తనకు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత టీడీపీ జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కనిపిస్తున్న ప్రజాస్పందనే దీనికి నిదర్శనమన్నారు. ఇరగవరం మండలంలో నిర్వహించిన రోడ్ షో అర్జునుడిపాలెం పెద్దరెడ్డిపాలెం మీదుగా కంతేరు గ్రామానికి చేరుకున్నారు. ప్రతి ఊళ్ళోనూ వీధిలో పర్యటిస్తూ టీడీపీ కూటమికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అరిమిల్లి రాధాకృష్ణ ఎంతో అభివృద్ది చేశారని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. బీసీల అభ్యున్నతికి టీడీపీ మొదటి నుంచి పాటుపడుతుందన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ. బీసీ సంక్షేమ సంఘం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వంలో బీసీలకి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకి తెలియజేస్తూ వారందరినీ కూడా చైతన్యవంతులు చేసి రాబోయే రోజుల్లో కూటమిని గెలిపిస్తే బీసీలకు అండగా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నిలబడతారనే దానికి ఈరోజు వారు చేస్తున్నటువంటి ప్రచారాన్ని మనందరం కూడా ఈరోజు పరిగణలోకి తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం ఎప్పుడూ కూడా బీసీలకి అండగా నిలబడినటువంటి పార్టీ, బీసీలు వెన్నుమొగ్గుగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం. బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలుగా ఉండి స్వర్గీయ నందమూరి తారక రామారావు నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వరకు బీసీలకు పెద్దపీట వేసి బీసీ సంక్షేమ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా బీసీలకి సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి బీసీల హక్కులను కాపాడే విధంగా కూడా అభ్యున్నతికి ముందుకు వెళ్ళేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో బీసీల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగింది.